విశాఖలో ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సముద్రం ఒడ్డున ఉంచిన దాదాపు నలభై బోట్లు దగ్ధం అవ్వటంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది దీంతో ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అయితే ఈ ప్రమాదానికి ఒక యూట్యూబర్ కారణమని భావిస్తున్నారు పోలీసులు అగ్ని ప్రమాద ఘటన సందర్భంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆ యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఆ యూట్యూబర్ పార్టీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోందని అన్నారు పార్టీలో మధ్య మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఆ గొడవ వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాగా పరారీలో ఉన్న ఆ యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు కాగా స్థానికులు అక్కడ మత్స్యకారులు లోకల్ బాయ్ నాని అక్కడ పార్టీ చేసుకున్నట్లు చూసినట్లు చెబుతున్నారు అయితే పోలీసులు మాత్రం అక్కడ ఉంది నానినా కాదా అనేది నిర్ధారించలేదు ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మరోవైపు లోకల్ బాయ్ నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ చేసుకున్న బోట్లోనే మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు మంటలు అంటుకోవటంతో యువకులు అందరూ పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు పార్టీ చేసుకున్న బోట్లో కెమికల్స్ డీజిల్ ఉండటంతో ఒక బోటు నుంచి మిగతా బోట్లు అన్నిటికీ అంటుకున్నాయి సముద్రపు గాలికి మంటలు భారీగా ఎగిసి పడినట్లు ఫైర్ సిబ్బంది చెప్పింది దాదాపు ముప్పై కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం మధ్యరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలభైకి పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి ఒక బోట్ లో దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల సరుకు ఉన్నట్లు చెబుతున్నారు మత్స్యకారులు తమ జీవనోపాధి ఆ బోట్లే అని అలాంటిది ఇప్పుడు అవి అగ్నికి ఆహుతయ్యాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అక్కడి ప్రజలు స్థానికులు తమని ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కాగా ఈ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్బాంత్ వ్యక్తం చేశారు త్వరగా సహాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు